ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్య సంపదను పెంచేందుకు ఫిషింగ్ హార్బర్లపై దృష్టి సారించింది. రాష్ట్రంలో తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో 4 ఫిషింగ్ హార్బర్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఏర్పాటు చేయనున్న హార్బర్లకు 1,088 కోట్ల రూపాయల నిధులు మంజూరు అయ్యాయి. నెల్లూరు జిల్లాలోని బోగోలు మండలం జువ్వలదిన్నెలో ఏర్పాటు చేసే ఫిషింగ్ హార్బర్కు ప్రభుత్వం 288 కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని జిల్లా మత్స్యశాఖ అధికారి నాగేశ్వరరావు అన్నారు. మనము ఈ యొక్క నెల్లూరు జిల్లాలోని బోగోలు మండలంలో జోలదిన్న గ్రామ పంచాయతీలో ఒక హార్బర్ను ఏర్పాటు చేయాలనే ఒక ప్రతిపాదనలు ఏర్పాటు చేయడం జరిగింది. మన జోలదిన్న ప్రాజెక్టు 288.85 కోట్ల విలువ గల హార్బర్ను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు ఏర్పాటు చేయడం ద్వారా వాటిని శాంక్షన్ కూడా చేయడం జరిగింది. జోలదిన్న ప్రాజెక్టులో ఏర్పాటు చేయడం వలన 1,250 బోట్లు నిలకడ స్థానం ఏర్పాటు చేసుకోవడానికి, ఆ యొక్క ప్రాంతం అంతా మనకు ఏమిటంటే మత్స్య సంపదను అభివృద్ధి చేసుకోవడానికి, మత్స్యకారులందరూ అభివృద్ధి చెందడానికి, వాళ్ళకి జీవనోపాధి పెంపొందించడానికి ఆ ప్రాంతం అంతా ఒక హార్బర్ ఏర్పాటు అయిపోతే గన అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. 288.85 కోట్లకు గాను ఈ సంవత్సరం ఇంత మార్చిలో 36.1 కోట్లు మాత్రము రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క మొత్తాన్ని విలువలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సహభాగము, కేంద్ర ప్రభుత్వం సహభాగము మంజూరు చేసేసి దాదాపు ఒక 3-4 ఇయర్స్ లోపల కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటుతో జిల్లాలోని 6,000 మంది మత్స్యకారులు అభివృద్ధి చెందుతారని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు.